అలాగునే యేసు ప్రభు వారిని మరి పునర్ధాన శక్తివంతుడై చూడండి. 1 కొరింథీ 15:4 చూడండి, 1 కొరింథీ 15:4 చూడండి. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను ఆయన కేపాకును తరువాత పన్నెండు మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే ఆయన కనబడెను. దీనిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపొస్తలులందరికి కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అక్కడ లేఖన ప్రకారముగా యేసు ప్రభు వారు ఆయన మరణించి లేఖనాల్ని నెరవేర్చి మరలా తిరిగి సజీవుడిగా ఆయన లేపబడి ఉన్నాడు అనే లేఖన ప్రకారముగా మరి మొదటిగా ఆ మరియకు దేవుడు సువార్తను అప్పగించాడు. అమ్మా నీ వెళ్ళు, నేను ఇప్పుడు లెగిసి ఉన్నాను, నీ సహోదరులు నా సహోదరులైన వారి వద్దకు వెళ్ళి ఈ సువార్త తెలియచేయి. పునర్ధాన శక్తిని నా తండ్రి నన్ను ఈరోజు మన సజీవునిగా చేసి ఉన్నాడు. కనుక నా తండ్రి దగ్గరకు నేను వెళుతున్నాను. కనుక నీవు వెళ్ళి ఈ సువార్తను నా సహోదరులకు నీ సహోదరులకు తెలియచే అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి మరియా వెళ్ళి ఆయన లెగిసి ఉన్నాడని ఆయన శిష్యులకు చెప్పినప్పుడు కొంతమంది అయితే నమ్మారు, కొంతమంది నమ్మలేకపోయారు. ఆ సాయంత్రము చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము సాయంత్రము సమయములో ఆదివారము సాయంత్రము యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి చెప్పండి. ఆదివారం సాయంత్రము సాయంకాలం యూదులకు భయపడి కూడి ఒక ఇంటిలో తలుపులు మూసుకుని ఉన్న ఆయన పునర్ధాన శక్తివంతుడై లోపలికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అందరూ కూడా భూతమని భయపడ్డారు. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఆయన పునర్ధాన శక్తిని వారు సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన మహిమను చూపించాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖ చర్మము మారింది, ఆయన వస్త్రాలు కూడా హిమము కన్నా కూడా తెల్లగా మారింది. కనుక పరలోకములో నేను శక్తివంతమైన మహిమలో ఇలా ఉంటాను అని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన శిష్యులకు తెలియజేశాడు. కనుక అదే మహిమతో ఆయన ప్రకాశమానమైన మహిమతో ఆ గదిలో ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు చూడలేకపోతున్నారు, భయపడుతున్నారు. భయపడినప్పుడు భయపడకనే మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి వారికి ఆయన గాయములన్నింటినీ కూడా చేతులలో ప్రక్కలో అలాగే పొడిసిన ప్రతి గాయాన్ని చూపించినప్పుడు వారు నిదానముగా ప్రభువుని చూచి సంతోషించి మరలా వారు ధైర్యం తెచ్చుకుని ప్రభు అని వారు ఆలోచించుకొని ప్రభు వారి మీద ఆయన ఆత్మను
ఊది ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఆత్మను ఊదగానే మరల పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకున్నది కనుక వారిలో ఉన్న ఇక భయము పోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకములో మన మీద పరిశుద్ధాత్మను ఆయన ఊదినప్పుడు భయము పిలికితనము వారిలో ఏ రీతిగా పోయిందో అదే రీతిగా వారు నిలబడి ఆ తర్వాత వారు ఆ దాగి ఉన్న స్థలములో నుండి బయటికి వచ్చారు. ప్రభు మాట ఏమి చెబితే ఆ పని చేయడానికి వారు బయటకు వచ్చి, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఇప్పుడు ప్రభు లేచి ఉన్నాడని సువార్తను తెలియచేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మాటను బట్టి వారు శక్తిని తెచ్చుకుని అప్పటి వరకు ప్రాణభయముతో ఉన్న శిష్యులు, భయముతో వెనుకతో ఉన్నవారు తక్షణమే ప్రభు వారిని మరి ఆయన ఆత్మను ఊతగా శక్తిని పొందుకున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో శక్తిని కలిగి దేవుని పని చేయడానికి వారు మరి సువార్త ప్రకటించడానికి ఇక బయటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన దేవుడు శక్తివంతుడు. పునరుద్ధాన బలము శక్తిని మనకు అనుగ్రహించాడు. మానవుడి యొక్క బలము ఎలాంటి చెప్పండి, ప్రాణ భయము కలిగినప్పుడు మనము ఎంత మరి ఎంత మాటలిచ్చినా ఎన్ని మాటలిచ్చినా ఆ ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు, ప్రభు మేము నీకు తోడుగా ఉంటాం, ఏ అపాయము కలిగినా మేము నిన్ను విడిచి వెళ్ళమన్న ఆయన శిష్యులు ప్రాణ భయము కలిగినప్పుడు పారిపోయి ఏం చేశారు చెప్పండి, వారు దాక్కున్నారు. కనుక దేవుని ఆత్మ వారి మీదికి రాగానే శక్తిని పొందుకున్నారు. ఆ సత్యాన్ని ఈ లోకానికి తెలియచేయడానికి యేసు మృతులలో నుండి లెగిసి ఉన్నాడని ఆయనకు సాక్షులుగా వారు సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో మరి ఆయనను మరి సిలువ వేసిన వారు ఆయన చనిపోయాడు అని చెప్పి వారు సంతోషిస్తున్న సమయంలో ప్రభు మాటను బట్టి ఆయన లేఖనాల ప్రకారముగా ఆయన పునరుద్ధానుడై సజీవుడై లేపబడి అనేకులకు కనబడి ఆయన పునరుద్ధానుడై ఆయన శక్తిని మరి ఇంకా అక్కడ అనేక మందికి 500 పైగా మరి ఆయన అనేకులు కనపడ్డారండి. 40 అనేకులను ఆయన బలపరిచారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆ శక్తివంతమైన ఆ మహిమను 500 పైగా ఎక్కువ మంది పరలోక ఆరోహణమైనప్పుడు అనేక మంది చూసిన ఆ పర్వతము కూడా ఈరోజు ఆయన పాదాలు అక్కడ ముద్రలు ఉన్నాయి. కనుక అలాంటి స్థలములో మరి నేను కూడా వెళ్ళటం, ఆ స్థలంలో ప్రార్థన చేసుకునే అవకాశాన్ని ప్రభు నాకు కలగచేశాడు. అలాగే ఆ సమాధిలోని కూడా వెళ్ళటానికి అక్కడ ప్రార్థన చేయడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు శక్తివంతుడు. ఈ లోకములో మరి పాపాలతో శాపాలతో చనిపోతున్న మానవ జాతిని కాపాడాలంటే పరిశుద్ధమైన రక్తము మానవుడి కొరకు చెల్లించవలసి ఉంది. మానవుడు ఆ రక్తము ద్వారా తిరిగి పునరుద్ధాన శక్తివంతుడై ప్రభుతో జీవించే భాగ్యాన్ని ఆయన మరణము ద్వారా మనకు దేవుడు జీవాన్ని అనుగ్రహించాడు. కనుకనే ఈరోజు మనము సజీవులు ఉన్నాం. మనం ఎన్ని అబద్ధాలాడినా, మోసాలు చేసినా, దేవుని సన్నిధిలో మాట ఇచ్చినా, అలాగే బాప్తీసాలు పొంది ప్రభు సన్నిధిలో ఆయన ఆజ్ఞ ప్రకారముగా మనము మాట ఇచ్చి మనము మాట తప్పినా ఆయన మాత్రము సజీవుడు, పునరుద్ధాన శక్తివంతుడు. కనుక ప్రేమ కలిగిన దేవుడు కనుక మనం ఇంకా సజీవులుగా కాపాడబడుతున్నాం. దేవుని స్తోత్రము. అలా కనుకనే యేసు ప్రభు ఈ లోకములో
పునర్ధాన శక్తి ఎంతో బలమైనది. ఆనాడు సిలువ వేయబడిన ఆ యొక్క జన సమూహాన్ని దగ్గరికి వెళ్ళి, ఇదిగో పునర్ధాన శక్తివంతుడైన దేవుడు సజీవుడిగా లేపబడినాడని ఆయన శిష్యులు తెలియజేసినప్పుడు అనేకులు తమ పాపాలు ఒప్పుకొని బాప్తిసాలు పొందారు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి అపొస్తల కార్యము 3:14 చూడండి. మీరు పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంసకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని మీరు అడిగి తిరి, మీరు జీవాధిపతిని సంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇదిగో మీరు నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు ఆనాడు క్రైస్తవ విరోధులుగా మారి ఆయనను సిలువ వేయటానికి మీరు కూడా ఆ మాటలో మాట కలిపి ఆయనను సిలువకు అప్పగించారు. కనుక ఆయన మన మధ్యలో మరి మరణించటం, సమాధి చేయబడటం మీరు కనులారా చూశారు. కానీ దేవుడు ఆయనను ఇప్పుడు సజీవునిగా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీతిమంతుడైన వాణిని నిరాకరించి ఈరోజు నరహంతకుడైన మనుషులకు మీరు లోబడుతున్నారు. కనుక వారిని కోరుకున్నారు. కనుక ఈరోజు ఆయనను సజీవుడిగా దేవుడు ఆయనను లేపి ఉన్నాడు అని చెప్పినప్పుడు, దానికి ఆ మాటలు విన్నప్పుడు వారందరూ కూడా పశ్చాత్తాపపడి అక్కడ వారి మధ్యలో జరుగుతున్న ఆశ్చర్య కార్యాలు చూసి, నిజముగా జీవము కలిగిన దేవుణ్ణి మేము చంపుకున్నాం, కనుక ఏమి చెయ్యాలి అని ఆనాడు ప్రజలందరూ కూడా వారు పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అంటున్నాడు చూడండి, పేతురు అక్కడ 2:37 వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏమి చేస్తామని పేతురును కడమ అపొస్తలులను వారు అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుతారు. ఈ వాగ్దానము మీ పిల్లలకు మీకును దూరస్తులందరికీ కూడా అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈతరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయ. పేతురు వారు దేవుని మాటను బట్టి వెళ్ళి పరిశుద్ధాత్మతో శక్తితో వారు దేవుని మాటలు ప్రకటించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి రాగానే అక్కడ ఏ జనాన్ని చూసి భయపడ్డారో, ఏ అధికారాన్ని చూసి వారు భయపడ్డారో, పునర్ధాన శక్తి వారిలో ప్రవేశించగానే దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఏ మాత్రము భయం లేకుండా వెళ్ళి ఆ ప్రజలను వారు హెచ్చరించారు. కనుక నీతిమంతుడైన దేవుని నిరాకరించి పరిశుద్ధమైన మనుషుణ్ణి నిరాకరించి ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన తండ్రి, ఆయన దేవుడు సజీవుడిగా లేపి ఆయన మన మధ్యలో ఈరోజు ఈ ఆశ్చర్య కార్యములు జరిగించడానికి ఆయన మమ్మలను మీ వద్దకు పంపి ఉన్నాడు. కనుక ఈ మనుషులు ఈరోజు ఈ స్వస్థత పడటానికి కనుక కారణం ఆ దేవుడు సజీవుడుగా ఉన్నాడు అని చెప్పినప్పుడు వారందరూ శ్వాస ఉంచిన వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. అయ్యలారా మేము ఏమి చేయాలని చెప్పి ప్రభు మాటను బట్టి వారు లోబడ్డారు. అక్కడ లోబడి మా పాపముల నిమిత్తం మేము ఏమి చేయాలని చెప్పి వారి కన్నీటితో ఏడుస్తున్నప్పుడు ప్రతివాడు పాప క్షమార్పణ నిమిత్తము మీరు బాప్తిసము
పొందండి, మారు మనసు పొందండి. కనుక ఇప్పుడు మీకు దేవుని యొక్క కృప సమీపముగా ఉన్నది, శాంతి కాలములు మీకు సమీపముగా ఉన్నాయి. ఆయన క్షమించడానికి తన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన మహిమ మీ మధ్యలో ఉన్నది అని చెప్పినప్పుడు వారు నమ్మారు, బాప్తిసం పొందారు. అనేకులు ఆనాడు వారి కుటుంబాలను ఆశీర్వాదానికి మార్చుకున్నారు. దేవుని స్తోత్రము. అలా కనుక మీరు ఈ మూర్ఖ తరము వారితో వేరైతేనే కానీ ఈ రక్షణకు విలువ లేదు అని ఆనాడు బలముగా హెచ్చరించారు. మీరు రక్షణ పొందడం కాదు, మూర్ఖులైన మరి స్వభావము కలిగిన మనుషుల మధ్యలో వేరైతేనే మీ పిల్లలకు మీ కుటుంబానికి జీవన అని చెప్పి హెచ్చరించారు. ఆ మాటలను బట్టి మరి అనేకులు ఆ మాటను అంగీకరించిన వారందరూ కూడా రక్షణ పొంది వారి కుటుంబాలను ఆశీర్వాదాలుగా మార్చుకున్నారు. దేవుని స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు పునరుద్ధాన శక్తివంతుడై తిరిగి వారిని కూడా వారు ఏం చేశారు చెప్పండి, శక్తివంతులుగా చేశాడు. దేవుని సువార్త ప్రకటించడానికి దేవుని కొరకు నిలబడేవారిగా ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా వారు నిలబడి ప్రభువుకి మహిమ పరిచారు. కనుకనే దేవుడు మనలను కూడా ఈరోజు అనేక విషయాల్లో కాపాడి పరిపూర్ణమైన శక్తిని మన కలగ చేశాడు. ఆయన పునరుద్ధాన శక్తి అండి, ఆనాడు ఏనాడు జరిగిందని కాదు, ఈనాడు మనకు జరిగిన మేళ్ళు ఆ సువార్త ద్వారా మనం అనుభవించాం. అలాగని ఇప్పటి వరకు ఆయన మాట ప్రకటింపబడుతూనే ఉంది. శ్రమల్లో వేదనలో మనం ప్రభు సన్నిధికి వచ్చాం, కానీ మనము ఇప్పుడు ఆ రక్షణలో ఉన్నామా? లేకపోతే మరి తొలగిపోయి మరలా తిరిగి పాత స్వభావాల్లోనే ఉన్నామా? ఆ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కడు కూడా తిరిగి మారు మనస్సు పొంది మన కుటుంబాలను ఆశీర్వాదముగా మార్చుకునమని ఆనాటి పేతురు ఆయన అపోస్తులు బోధలు వినిన వారందరూ కూడా పశ్చాత్తాపంతో మరలా తిరిగి ప్రభుని వారు వెంబడించారు. దేవుని స్తోత్రము. మరి అలాగున మనము ఈరోజు పునరుద్ధాన శక్తి అంటే మరి మన కొరకు ప్రభు చనిపోయాడు. ఈరోజు ఆయన శక్తిని బట్టి మనం సజీవులుగా ఉన్నాం. కనుక ఈరోజు ఇది ఒక పండుగ దినం. కనుక ఈ పండుగలో మనము కూడా అనేక మేళ్ళు అనుభవించున్నాం. కనుక ఆయన ప్రేమను గుర్తు చేసుకుని ఈరోజు ఆయన కుమార్తెగా కుమారుడిగా నీవు ఆయన ఇష్టమైన కుమార్తెగా జీవిస్తున్నావా? కుమారుడిగా జీవిస్తుంటే ప్రభువుని బట్టి ఈరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలహీనంగా మనం ఉంటే ఇప్పుడైనా మారు మనసు పొంది మరలా ప్రభు తట్టు మనం తిరగాలని ప్రభువుని పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న దేవుని వాక్యము దీవించుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ చక్కని హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు, నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారు చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్కి అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గడ్డ అనేది ఉంది, ఆ గడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దమ్మా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ కని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆమె పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టి తిన్నా సంబంధం లేదని చెప్పేశారు.
తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను గాక. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టువీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. రొట్టువీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు, అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దిస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దిస్తుంది. అదేంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది, ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాం మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇక్కడున్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయి అండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్ కూడా పెద్ద డాక్టర్ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడుచు ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్ మీద జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకోరు అన్నారు. వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు,
వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల ఆయన శక్తి వల్ల ప్రభు ఈ సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాక.